మాలవిక తెలుగులో తక్కువ సినిమాలే చేసిన ఈ అమ్మడు తమిళంలో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. అక్కడ సుమారు 30కి పైగా సినిమాల్లో నటించింది. మంచి స్టార్డమ్ తెచ్చుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైంది. సుమారు 12 ఏళ్ల తర్వాత ఆలితో సరదాగా అనే ఒక కార్యక్రమంలో మాలవిక పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె వ్యక్తిగత జీవితం, వృత్తిపరమైన జీవితం గురించి అనేక ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది మాలవిక. తెలుగులో శ్రీకాంత్, తమిళంలో అజిత్, రజనీకాంత్లతో తనకు జరిగిన కొన్ని వింత అనుభవాల గురించి మీడియా సాక్షిగా వివరించింది మాలవిక. చాలా బాగుంది అనే సినిమా చేసే సమయంలో ఒక రొమాంటిక్ సాంగ్ చేయాల్సి వచ్చిందట మాలవికకి. ఆ సాంగ్లో శ్రీకాంత్తో కలిసి డ్యాన్స్ చేయాలి. కానీ ఆమెకు ఎందుకో ఆ స్టెప్పులు వేయడం కంఫర్టబుల్గా అనిపించలేదు. ఈ విషయమే శ్రీకాంత్కు వెళ్ళి మాలవిక చెప్పిందట. దాంతో శ్రీకాంత్కి పట్టలేని కోపం వచ్చి సినిమా సెట్స్ నుంచి వెళ్ళిపోయాడట. 3 రోజుల పాటు ఆ పాట షూటింగ్ జరిగినా శ్రీకాంత్ తనతో ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పింది. ఇక మరొక సంఘటన విషయానికి వస్తే, అటు అజిత్తో కలిసి ఉన్నై తేడి అనే మూవీ చేస్తున్న సమయంలో కూడా ఇలాంటి ఒక ఘటన జరిగినట్లు చెప్పింది మాలవిక. ఈ సినిమా పాట న్యూజిలాండ్లో షూట్ చేశారు. అయితే అజిత్తో కలిసి తాను సరిగ్గా డ్యాన్స్ చేయలేకపోయానని, అందుకు అజిత్ చాలా ఫీల్ అయ్యారని తెలిపింది మాలవిక. ఇక రజనీకాంత్తో చంద్రముఖి సినిమాలో కలిసి నటించే అవకాశం వచ్చింది. సినిమా షూటింగ్ గ్యాప్లో అందరితో కలివిడిగా మాట్లాడేవాడినని చెప్పింది మాలవిక. ఆయన సిగరెట్ తాగే స్టైల్, నడిచే స్టైల్, ఆయన స్టైల్గా చెప్పే డైలాగ్లంటే తనకు ఎంతగానో ఇష్టమని, వెరైటీగా పెన్ను పట్టుకోవడం, చుట్టలు వెరైటీగా కాల్చడం, ఇవన్నీ కూడా మీరు సొంతంగా చేస్తారా లేదా ఎవరైనా అలా చెయ్యాలని చెప్పారా అంటూ రజనీకాంత్నే మాలవిక నేరుగా ప్రశ్నించిందట. ఈ ప్రశ్నతో ఆయన సరదాగా సమాధానం చెప్పారట రజనీకాంత్. తాను పెద్దగా హ్యాండ్సమ్గా లేనందున ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తూ ఉంటానని మాలవికతో చెప్పారట. ఆయన సమాధానం విన్న మాలవిక ఒక్కసారిగా గల్లుమని నవ్వారట. ఇలా ఆయా మూవీ ఇండస్ట్రీలలో ఆయా రకాల ఇన్సిడెంట్స్ జరిగాయని, ఏది ఏమైనా తనకు డ్యాన్స్ సరిగ్గా రాకపోవడంతో కొంతమంది హీరోలు తనను పక్కన పెట్టారని, అలాగే తను చాలా హైట్ కాబట్టి ఎక్కువ హైట్ ఉండడంతో కొంతమంది హీరోలు నన్ను పట్టించుకోలేదని మాలవిక చెప్పుకొచ్చింది. ఇక మాలవిక తనకు మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని, నటించాలనే కోరిక కూడా ఉన్నట్లు చెప్పింది. పెళ్ళై 2 పిల్లలకు తల్లైన మాలవిక రీఎంట్రీలో ఎలాంటి క్యారెక్టర్స్ అయినా చేయడానికి సిద్ధంగా ఉందట.